గుర్తొచ్చిందో తెలుసా? ఏ గుర్తొచ్చిందండి? ఒకటి, తెగవలసిన కోడేట చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. తెగవలసిన కోడి చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. రా చూసుకుందామని నేను అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ అవసరం లేదు. మా నరేంద్ర అన్న సార్ రెండోసారి కూడా గన్ షాట్ గెలుస్తాడు. ఈసారి గెలిచినాక తప్పకుండా నరేంద్ర అన్నకు ప్రమోషన్ ఇప్పించి వడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చే బాధ్యత మాది. మొన్న మీరు చూసినారు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొట్టమొదటి లిఫ్ట్ కొల్లాపూర్ లో చాలు చేసిండు. మీ కొడంగల్ నియోజకవర్గానికి రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి రైతు పొలానికి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 1,25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నరేంద్ర రెడ్డి గారిది, నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,25,000 ఎకరాలకు మరి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మాది. మా మీద విశ్వాసం ఉంచండి. ఇవాళ కొడంగల్ డిగ్రీ కాలేజ్ తెచ్చింది నరేంద్ర రెడ్డి, ఇవాళ జూనియర్ కాలేజ్ తెచ్చింది దౌలతాబాద్ కు నరేంద్ర రెడ్డి. అదే విధంగా కొడంగల్లో, కోసిలో, మద్దూరులో 50 పడకల ఆసుపత్రి, ఇంకొక 50 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రి తెచ్చింది నరేందర్ రెడ్డి. ఇవాళ కొడంగల్లో గతంలో 55 ఏళ్లు కాంగ్రెస్ కు మీరు అవకాశం ఇచ్చిన ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో చేసి చూపెట్టినోడు పట్నం నరేందర్ రెడ్డి. నేను ఒక్కడే అడుగుతున్న కొడంగల్ జనాలని, నేను ఒక్కడే అడుగుతున్న మా కొడంగల్ ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, మీకు ఏం కావాలా? ఎవరు కావాలా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జైలుకు పోయే దొంగ కావాలనా? ఆలోచించండి. ఎక్కువ రోజులు ఏం పట్టది, రేవంత్ రెడ్డి ఎగురుడు దుప్పుడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది. తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళా చిప్పకూడదు ఇక్కడు. అలా ఏం అనుమానం వద్దు. కలలు కలలు అంటున్నాడు, కలలు అంటున్నాడు. ఇవాళ ఆయన ఒక్కడే కాదు, పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు, పిల్ల దొరకలే ఇంకా, కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు. డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి, మూడోసారి కేసీఆర్ గారే వాళ్ళందరూ వీడు మనోడా అవతలడా, అదిగోడు మనోడా కాంగ్రెస్ కూడా ఇక్కడ బీజేపీ ఎత్తిపోయిందా? ఉన్నదా బీజేపీ ఏమన్నా? ఎక్కడ లేదు కదా. తాండలలో ఉన్నదా? ఉన్నదా అమ్మా? ఎక్కడ లేదు. ఒక్క పని చేద్దాం, ఒక్క పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది కదా, అరే నీ అరే గిట్లా లొలివేటు పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంగనాకి ఇచ్చారు అందరూ. ఇట్లా అనవసరంగా అని లేపి 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 స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడు అయిపోయాడు. నేనేమంటున్నా, మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గోడల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గోడల మీద సున్నాలు వేసుకున్నాడు. ఇలా 1,000 కోట్లు సంపాదించాడు, యాడికెళ్ళి వచ్చినాయి 1,000 కోట్లు. బ్లాక్ మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాణి బెదిరియాలి, విని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను. సర్పంచ్లను కొట్టుండు, ఎంపీడీసీలను కొట్టుండు, లీడర్లను కొట్టుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొట్టవు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు, అంగడి సరుకు అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్కచెల్లెలకు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగాలు సాటుకు వస్తారు, 10 తర్వాత వస్తారు రాత్రికి, వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బావా అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త కొత్త వరుసలు బాబాయ్ అంటారు, అన్న అంటారు. పెద్దమ్మ మన ముదిరా సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావు అని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు. గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా, నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. తాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి, వచ్చి నువ్వు సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తావని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి? ఎరికేనా? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి
బాగా బలిసి కొట్టుకుంటున్నాడు డబ్బులు ఎక్కువైనవి. అందుకే ఏం చేయాలెరికనా, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు, బరాబర్ తీసుకోండి. వాడు వాడు ప్రమాణం చేయమన్నాడు కదా, ఇట్లా చేయిదాపు చేయిదాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనసుల తుప్పాలు 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 అనుకోవాలి. బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలే వాడు గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాల, ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కరికి కొత్త కార్యక్రమం కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3,000 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అత్తలు ఉంటారు కదా ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3,000, అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళకి ఏదో 2,000 వస్తున్నాయి ఆసరా పింఛను, మరి గోడల కంటే అంత పైన ఉండాలి కదా. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మరి కోడలి పిల్లకు 3,000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పింఛను కూడా పెంచి 5,000 రూపాయలు ఇస్తా అంటున్నారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆ మోడీ సాగు ఉండే 2014లో ప్రధానమంత్రి కాకముందు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు మన్మోహన్ సింగ్ గారు, నీతో అయితే సిలిండర్ బాగా పెరిగింది అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆనాడు బాగా పెద్ద పెద్ద డైలాగులు పెట్టిండు. కానీ ఆ రోజు 400 ఉన్న సిలిండర్ ను ఇవాళ మోడీ గారు 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ పెంచిన 800 ఏదైతుందో అది నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అదే విధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం రైతు బీమా ఇవరికే పెట్టినాం. ఏ రైతుకైనా గుంటెడు జాగున్నా 2 గుంటలున్నా రైతు బీమా 5 లక్షల జీవిత బీమా వస్తున్నది. మొన్న కేసీఆర్ గారు ఖమ్మం పోతే ఖమ్మానికి పోతే అక్కడ కొంతమంది దళిత బిడ్డలు అడిగింది, అన్నా మరి మేము మాకు పొలం లేదు మా సంగతి ఏంది అని అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కాగానే ఈసారి రాష్ట్రంలో 93 లక్షల తెల్ల కార్డులు ఎవరెవరికి అయితే తెల్ల కార్డులు ఎంతమందికి ఉన్నాయో తెల్ల కార్డులు ఉన్నాయా, వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. రైతు బీమా లెక్కనే మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తీసుకొని వస్తా ఉన్నాం. ఇంకొక మంచి మాట, కొంతమంది ఊర్లల్లో అరే వాళ్ళు పట్టుకోర్రా పోయి ఉండదు ఈ లొల్లి పాడుగడు అరే వాళ్ళు పట్టుకోడు అరే ఊరుకోరా గానా వేసుకో అరే చూపేట. ఇంకొక మాట, 93 లక్షల తెల్ల కారెట్లు ఉన్నాయి. ఈ తెల్ల కారెట్లున్న ప్రతి ఒక్కరికి ఇంకొక శుభవార్త, ఇవాళ తెలంగాణ రైతులు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. మనము మన వరి ధాన్యంలో ఈరోజు పంజాబ్ హర్యానా దాటిపోయినాం. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు మరి దేశానికే మువ్వ పెడుతున్న తెలంగాణ రైతన్న ఇవాళ కర్ణాటకలో బియ్యం అడిగితే కూడా మనమే పంపుతున్నాం అట్లాంటి పరిస్థితికి. అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే తెల్ల కాటున్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ముడియబోతా ఉన్నామనే మాట మీకు సందర్భంగా తెలియజేస్తాం. అదే విధంగా రైతు బంధు వస్తున్న ఒకసారి చేయలేవట్టు రైతు బంధు ఇక్కడ వస్తలేదా, మీకు వస్తలేదా రైతు బంధు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడు 10,000 వస్తున్నది రైతు బంధు, కేసీఆర్ గారు మూడోసారి గెలవగానే 16,000 రాబోతున్నది అన్న మాట మీకు చెప్తాం. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు చేయలేవట్టు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇవాళ 5 లక్షలే ఉంది. రేపు కేసీఆర్ గారు మూడోసారి గెలిచి నరేంద్ర అన్న మూడోసారి గెలవగానే 15 లక్షలకు పెంచబోతున్నామనే మాట కూడా మీకు తెలియజేస్తాం. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే, మనం ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు, మతం పేరు మీద మంటలు పెట్టలేదు,
బ్రహ్మాండంగా ఈ 9.5 ఏళ్ళు ఏ పంచాయతీ లేకుండా పల్లెలు మంచిగా చూసుకున్నాం, పట్టణాలు మంచిగా చూసుకున్నాం, బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నరేందర్ రెడ్డి అని అడిగిండు, అక్క మద్దూరు మున్సిపాలిటీ చేయాలి అన్నాడు, తప్పకుండా మద్దూరు మున్సిపల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా కొడంగల్లో ఒక రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని నియోజకవర్గాన్ని మొత్తం అనే మాట కోరుతా ఉన్నాడు, దాన్ని కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఒక 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి మా పిల్లల కోసం అని అడిగిండు, అది కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నాడు, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు, తప్పకుండా ముఖ్యమంత్రి గారితోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బొమ్మరాజుపేట మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీలో అదే విధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని అడిగిండు, అది కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నాది. అదే విధంగా ఒక 2-3 రోడ్లు కానుకుర్తి నుంచి కోయిల్కొండ వయా మత్తూర్ గుణి గోకుల్ నగర్ ఎక్కమేడి గేటు కొత్తపల్లి షేర్ వెంకటాపూర్ మైసమ్మ గేటు దాకా డబల్ రోడ్ చేయాలన్నాడు, అది కూడా చేయిస్తా. అదే విధంగా గుండుమల్ నుంచి కోటకొండ దాకా డబల్ రోడ్ కావాలని కూడా అన్నాడు, అది కూడా చేయిస్తా. ఇదన్నీ నేను చేస్తా కానీ మీరేం చేయాలి మరి? గుద్దుడు గుద్దుడేనా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అమ్మ కనబడ్డది, ర్యాలీలు వస్తున్నాం, దండం పెట్టింది, దండం పెట్టి ఇట్లా ఇల్లు చూపెట్టి అన్న నాకు ఇల్లు రాలే అన్నది. అవునమ్మ రాలే, కొన్ని అయినాయి కొన్ని కాలేదు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో మొదలు 4.5 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ టర్మ్ లో కరోనా వచ్చుడుతోని కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం, 2 ఏళ్ళు కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. అయినా మీ ఎమ్మెల్యే గారు కరోనా వచ్చినా పారిపోలేదు, ఆయన అందుబాటులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి లెక్క చుట్టపు చూక రాలేదు, ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు అందరినీ కాపాడుకుంటూనే ఉన్నాడు. మరి అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, అక్కడక్కడ ఇండ్లు, అక్కడక్కడ కొన్ని పెన్షన్లు, అక్కడక్కడ కొన్ని కొత్త రేషన్ కార్డులు, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఊరందంక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అలిగినా కులిగినా మనోళ్ళ మీదనే అలుగుతాం, మనోళ్ళతోనే గులుగుతాం. అలుగుతే కూడా మన పార్టీ మన తెలంగాణ గొంతు అయిన కేసీఆర్ గారి మీద అలుగుతాం, తెలంగాణ కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ మీదే అలుగుతాం. ఎవడో ఢిల్లీ వన్ మీదనో కర్ణాటక మీద అయితే అలగలేం కదా. అందుకే నేను ఒకటే అంటున్నా, కులిగినా అలిగినా కొద్దిపాటి అసంతృప్తి ఉన్నా అందరినీ సంజాయించాలి, చెప్పాలి. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కథం చేసినందుకు ఉన్న ఒక్క గొంతు నొక్కేతందుకు ఇవాళ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి, మోడీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, యోగి అట, భోగి అట, 15 మంది ముఖ్యమంత్రులట, 15 మంది కేంద్ర మంత్రులట, వాళ్ళ సామంతులట, ఇంకా చాలా మంది ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు. ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకేనట, సిద్ధరామయ్యనట, ఖార్గేనట, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట, సోనియా గాంధీ అట, అందరు దిగుతున్నారు. అయినా మేము భయపడతలేము, ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని. మాకు ఒక విషయం తెలుసు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి. నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం, ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఒక్కడు